హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ టాక్స్. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ చైనీస్ రెస్టారెంట్ స్టైల్లో లాగా వెజ్ ఫ్రైడ్ రైస్ని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాము. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మరి ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక పెద్ద బౌల్లో ఉడికించిన అన్నం తీసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను, మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. తర్వాత అరకప్పు క్యాప్సికమ్ ముక్కలు, ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా సన్నగా తరుక్కొని తీసుకోవాలి. తర్వాత అరకప్పు బీన్స్ ముక్కలు, తర్వాత అరకప్పు క్యాబేజ్ తురుము ఇలా సన్నగా తురుముకొని తీసుకోవాలి. తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పెప్పర్, అలాగే టేస్టింగ్ సాల్ట్. ఇది బయట దొరుకుతుందండి మార్కెట్లో. ఇది వేయడం వల్ల మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ మరింత రుచి వస్తుంది. తర్వాత కొద్దిగా ఆయిల్, కొద్దిగా వెనిగర్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా? ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకుందాం. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఇలా కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి తురిమిన బీన్స్, అలాగే తురిమిన క్యారెట్ వేసుకొని వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు మనం క్యాబేజ్ని అలాగే క్యాప్సికమ్ని లాస్ట్లో వేసుకోవచ్చు అండి. ఇవి కొద్దిగా వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా బీన్స్ క్యారెట్ వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి క్యాబేజ్ తురుము అలాగే క్యాప్సికమ్ తురుము వేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే ఇంకొక టిప్ చెప్తాను, ఇలా వెజిటేబుల్స్ని చాలా చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగుతాయి. ఈ విధంగా దాదాపు 80% వరకు వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి గ్రీన్ చిల్లీ సాస్, అలాగే రెడ్ చిల్లీ సాస్, తర్వాత సోయా సాస్ వేసుకొని దీనంతటిని బాగా మిక్స్ చేసుకొని 1 లేదా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. మీరు ఎక్కువగా కారం తినే వాళ్ళైతే ఇంకొంచెం చిల్లీ సాస్ వేసుకున్నా సరిపోతుందండి. తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకుందాం. అన్నం పొడి పొడిగా ఉండేటట్లుగా చూసుకుంటే వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా చక్కగా కనిపిస్తుందండి. ఇప్పుడు జాగ్రత్తగా దీనంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఇంట్లో అన్ని కూరగాయలు ఉన్నప్పుడు ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వెరైటీగా మనం ఫ్రైడ్ రైస్ని కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే పెప్పర్ వేసుకుందాం. ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఉప్పు అలాగే 1 టీ స్పూన్ పెప్పర్ వేసుకున్నాను. మీరు కాస్త ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఉప్పు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫైనల్గా మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది మంచి టేస్ట్ అలాగే రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ రావాలనుకుంటే టేస్టింగ్ సాల్ట్ని యాడ్ చేయాలండి. దీనిని 2 పించెస్ వరకు వేసుకోవాలి. ఇది బయట మనకి ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది. దానిని అలాగే వేసేయకుండా కొద్దిగా దంచుకొని అంటే నున్నగా చేసుకొని వేసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ అది వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఫైనల్గా 1 టీ స్పూన్ వినిగర్ వేసుకొని దీనంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చైనీస్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాం కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.